नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणि, वेलकम टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్ లో క్రిస్మస్ స్పెషల్ గా సూపర్ మాయిస్ట్ ప్లమ్ కేక్ ని ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఇలా చేస్తే అచ్చం బేకరీలో లానే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ మాయిస్ట్ గా చాలా చాలా బాగుంటుంది। ఇన్ఫాక్ట్ అంతకంటే కూడా చాలా బాగుంటుంది। ఈ ప్లమ్ కేక్ ని ఎలా చేయాలో డిటైల్డ్ గా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు కూడా ఇలా చక్కగా ప్రతి స్టెప్ ని మిస్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ చక్కగా ప్రిపేర్ చేయొచ్చు। ఈ కేక్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను ఒక రెండు ఆరెంజ్ లను తీసుకొని జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసుకుందాం। అలాగే మీ దగ్గర ఇలా ఫ్రెష్ ఆరెంజ్ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ నైనా, అంటే రెడీమేడ్ గా దొరికే ఆరెంజ్ జ్యూస్ నైనా తీసుకోవచ్చు, లేదా ఈ ఆరెంజ్ జ్యూస్ ప్లేస్ లో గ్రేప్ జ్యూస్ నైనా లేదా వాటర్ మిలన్ జ్యూస్ నైనా తీసుకోవచ్చు। మొత్తానికి ఇలా తీసిన జ్యూస్ ని ఒక అరకప్పు వరకు వేరొక గిన్నెలోకి తీసుకుందాం। ఇందులోనే 2 టీ స్పూన్ల బ్లాక్ కిస్మిస్లను, అలాగే 2 టీ స్పూన్ల సన్నగా కట్ చేసిన బాదం ముక్కల్ని, 2 టీ స్పూన్ల కిస్మిస్లను, 2 టీ స్పూన్ల సన్నగా కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీలను। మీరు ఎగ్జాక్ట్ గా ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలని ఏమీ లేదు, ఇంట్లో ఉండే ఒక 4 రకాల డ్రై ఫ్రూట్స్ తో అయినా చేయొచ్చు। అంటే ఇందులోకి డేట్స్ ని, వాటర్ మిలన్ సీడ్స్ ఇలాంటివి వేరే డ్రై ఫ్రూట్స్ తో కూడా ఈ ప్లమ్ కేక్ ని చేయొచ్చు అన్నమాట। అయితే ఇలా ఆరెంజ్ జ్యూస్ లో డ్రై ఫ్రూట్స్ ని వేసాక కనీసం ఒక 2-3 గంటలు బాగా నానబెట్టండి, లేదా మీరు ఈ రోజు కేక్ ని ప్రిపేర్ చేస్తుంటే ఇలా మనం నైట్ కే నానబెట్టి కూడా పెట్టొచ్చు। అంటే సుమారు వీటిని ఒక 6-7 గంటల పాటైనా నానబెట్టొచ్చు అన్నమాట। ఇలా నానబెట్టాక మరో పక్కన పాన్ ని తీసుకొని ఒక అరకప్పు షుగర్ ని తీసుకోండి। షుగర్ అనేది మొత్తంగా ఒకేసారి వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్లంత షుగర్ ని మిగిల్చి మిగతా షుగర్ ని తీసుకొని క్యారమెల్ షుగర్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఇలా తీసుకున్న షుగర్ ని మనం కాసేపు ఇలాగే వదిలేస్తే ఇది కొంచెం మెల్టింగ్ గా ఇలా అవుతుంది। ఇలాగే మనం మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతుంది। అలాగే మనం ఇలా ప్రిపేర్ చేసే షుగర్ సిరప్ ని మాడిపోకుండా మరి ఎక్కువ డార్క్ కలర్ వచ్చేంత వరకు చేయొద్దు। ఇన్ కేస్ మనకు ఈ షుగర్ సిరప్ అనేది మాడిపోయింది అనుకోండి, కేక్ చేదొస్తుంది, కాబట్టి ఆ విషయాన్ని గుర్తుంచుకొని పాకం అనేది ఇలా గోల్డెన్ కలర్ కు వచ్చేంత వరకు మాత్రమే ప్రిపేర్ చేయండి। ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోకి పెట్టి కొంచెం కొంచెంగా వాటర్ ని తీసుకుంటూ షుగర్ సిరప్ లా ప్రిపేర్ చేసుకుందాం। వాటర్ అనేది మనకు దీనికి ఒక పావు కప్పు వరకు మాత్రమే పడుతుందండి, మరి ఎక్కువగా వేసినా షుగర్ సిరప్ అనేది మరి పల్చగా అవుతుంది, కేక్ చేసేటప్పుడు బ్యాటర్ కూడా చాలా పల్చగా అవుతుంది। ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గా ఒక పావు కప్పు నీళ్ళను తీసుకున్నాను। ఇలా ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ ని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇక్కడ నేను ఒక 2-3 గంటల తర్వాత కేక్ బ్యాటర్ ని ప్రిపేర్ చేస్తున్నానండి। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి మిగిలిన పంచదారను, అలాగే ఇందులోనే కొంచెం చిన్న దాల్చిన చెక్క ముక్కని, 2 యాలక్కులు, 2 లవంగాలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి। ఈ ప్లమ్ కేక్ లో దాల్చిని, లవంగాలు, యాలకుల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది। బేకరీలో కూడా వీటిని తప్పకుండా యాడ్ చేస్తారండి, కాబట్టి మనం ఇంట్లో ప్లమ్ కేక్ చేస్తుంటే వీటిని మిస్ అవ్వకుండా వేస్తేనే మనకు టేస్ట్ అనేది ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది। ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోనే ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ ని తీసుకోండి, అంటే ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని లేదా బటర్ నైనా తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే పావు కప్పులో సగం, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి। ఇలా గ్రైండ్ చేయడం వలన ఇదంతా కూడా సాఫ్ట్ సిల్కీగా ఇలా వస్తుంది। కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఇలా జల్లెడను తీసుకొని ఒక కప్పు మైదా పిండిని, ఇందులోనే 1 టీ స్పూన్ కోకో పౌడర్ ని తీసుకుందాం। కేక్ అనేది కొంచెం మంచి కలర్ లో రావడానికి, ఎగ్జాక్ట్ గా బేకరీ లుక్ లో రావడానికి కోకో పౌడర్ ని తీసుకుంటున్నాను। ఇన్ కేస్ ఇంట్లో కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు। ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఆరెంజ్ జ్యూస్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకుందాం। మనం ఇలా పిండిలోనే డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలండి। ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ముందుగా ఈ పొడి పిండిలోనే ఒకసారి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా మిక్స్ చేయండి। ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన క్యారమెల్ షుగర్ సిరప్ ని తీసుకుందాం, అలాగే గ్రైండ్ చేసిన షుగర్ మిక్స్ ని తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా మిక్స్ చేయండి। ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి ఎసెన్స్ ని తీసుకుందాం। ఇక్కడ నా దగ్గర ప్లమ్ కేక్ ఎసెన్స్ ఉందండి, ఇన్ కేస్ మీ దగ్గర ఈ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ నైనా తీసుకోవచ్చు, లేదా రోజ్ ఎసెన్స్ నైనా తీసుకోవచ్చు।
ఇలా తీసుకున్నాక మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇలా జాలి గిన్నెలోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని, మరో అర టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పుని వేసి జల్లించండి. ఇలా తీసుకున్న బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా పైన ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ ని తీసుకుంటున్నాను. ఇంట్లో వెనిగర్ లేకపోతే దీనికి ఇన్స్టెంట్ గా ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకునైనా చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయడం రాకపోతే వన్ డైరెక్షన్ లో అయినా కలపచ్చు. కేక్ బ్యాటర్ అనేది మరీ పల్చిగా కాకుండా ఈ ప్లమ్ కేక్ కోసం ఇలా చిక్కగానే ఉండాలండి. అంటే మనం ఎప్పుడు చేసే కేక్ లా రిబన్ కన్సిస్టెన్సీ కాకుండా దానికంటే కొంచెం చిక్కగా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. కేక్ ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ ని అప్లై చేసి, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇలా ఆయిల్ ని అప్లై చేశాక బటర్ పేపర్ నైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అందరికి అవైలబుల్ లో ఉండే విధంగా కొంచెం మైదా పిండిని తీసుకొని ఇలా డస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ ని తీసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి. ఇప్పుడు దీనిపైన మరో కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని కొంచెం పొడి పిండిని వేసి ఇలా కలిపి పైన ఇలా డెకరేట్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసిన కేక్ ని బేక్ చేయడానికి మందంగా కొంచెం పెద్దగా ఉన్న బౌల్ ని తీసుకొని అందులోకి ఇలాంటి స్టాండ్ ని పెట్టి మంచిగా కవర్ చేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో వేడి చేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ ప్యాన్ ని పెట్టి లోపల హీట్ అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేయండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి 35 నుండి 40 నిమిషాల వరకు బాగా బేక్ చేయాలి. మీరు అవెన్ లో బేక్ చేస్తుంటే 180 డిగ్రీ సెల్సియస్ పైన ఒక 25 to 30 మినిట్స్ బేక్ చేస్తే మనకు ఈ ప్లమ్ కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 35 నుండి 40 నిమిషాల మధ్యలో చూస్తున్నానండి. అలాగే మీకు మరొక విషయం, మనం ముందుగా యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతే నేను ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ ని వేసి పెట్టాను. మీరు కూడా ఒక 15-20 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ కొంచెం పై పైన డ్రై ఫ్రూట్స్ వేస్తే ఆ టైంలో వేసిన డ్రై ఫ్రూట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోకుండా ఇలా మంచి లుక్ గా ఉంటాయి. చూడండి, కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయింది. ఇలా బేక్ అయిన కేక్ ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. కేక్ పూర్తిగా చల్లారాక చుట్టూ నైఫ్ తో కొంచెం లూజ్ చేసి డిమోల్డ్ చేస్తే, పైన ప్లేట్ పెట్టి ఉల్టాగా అని ట్యాప్ చేస్తే కేక్ అనేది ప్యాన్ నుండి ఈజీగా ఊడుస్తుంది. చాలా ఈజీగా మీరు ఈ స్టెప్ తో ప్లమ్ కేక్ ని ప్రిపేర్ చేస్తే కేక్ అనేది పాడవకుండా చక్కగా చేయగలరు. చూడండి, మనం ప్రిపేర్ చేసిన ఈ ప్లమ్ కేక్ ఎంత సాఫ్ట్ స్పాంజీగా ఉందో. మీరు కూడా కేక్ ని మంచి రుచిగా ప్రిపేర్ చేయాలంటే ఇలా ప్లమ్ కేక్ ని ట్రై చేయండి. డిఫరెంట్ రుచితో చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. అంటే మనం నార్మల్ గా చేసే కేక్ రుచి ఒకలా ఉంటే ఈ కేక్ రుచి మరో లెవెల్లో ఉంటుందండి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ ఫ్రూట్ కేక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.